తెలుగు సినీ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని అందుకోవడం చాలా సంతోషమని సినీ హీరో శ్రీకాంత్ అన్నారు. త్వరలో మెడికల్ థ్రిల్లర్ మార్షల్ను ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. మెగాస్టార్ నటించిన సైరా సరికొత్త రికార్డులు తిరగరాస్తుందంటున్న సినీ హీరో శ్రీకాంత్తో మా ప్రతినిధి వీణా ఫేస్ టు ఫేస్. ఇండస్ట్రీలో ఇంట్రడక్షన్ అవసరం లేని హీరో అంటే శ్రీకాంత్ గారు అని చెప్పాల్సిందే. అయితే శ్రీకాంత్ గారు విజయవాడ వచ్చారు, మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు. సో చెప్పండి, విజయవాడకు వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు, గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నారు? నేను లాస్ట్ టైం కూడా వచ్చానండి, ఎందుకంటే బ్రహ్మానంద రెడ్డి గారు పిలిచిన తర్వాత లాస్ట్ టైం కూడా ఇక్కడికి రావడం జరిగింది సేమ్. అలాగే మళ్ళీ ఒక మాకు ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు ఆయన. మళ్ళీ ఆయన పిలవగానే మళ్ళీ సెకండ్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే గణపతి ఉత్సవాలు ఎంత భారీగా చేస్తారు ఆయన లాస్ట్ టైం నేను చూడడం జరిగింది. ఈసారి కూడా పిలవగానే నేను రావడం జరిగింది. మరొకసారి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్లాగా నన్ను మమ్మల్ని ఫీల్ అవ్వడం, మమ్మల్ని పిలవడం. మళ్ళీ జనరల్గా ఏంటంటే ఒకసారి పిలిచిన తర్వాత ఇంకా వదిలే అనుకుని సెకండ్ టైం వేరే వాళ్ళు పిలుస్తూ ఉంటారు, అలా కాకుండా మళ్ళీ నన్ను పిలిచారు. సో ఇండస్ట్రీలో సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అంటే రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ని బద్దలు కొట్టే రేంజ్కే ఎదిగిపోయాం, అవి చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? యా, సినిమా ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు పెరుగుతాను అంటే, బట్ మన తెలుగు అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఓ పక్కన బాహుబలి కానీ తర్వాత సాహో, ఇవన్నీ కూడా ఒక హైప్ క్రియేట్ చేసి ఒక ఇండస్ట్రీని మంచి మంచి డైరెక్టర్స్, మంచి మంచి యాక్టర్స్ రావడం అని కూడా మన తెలుగు ఇండస్ట్రీ దేనికి తక్కువ కాదనేది మాత్రం 100% ప్రూవ్ చేసింది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. వెరీ హ్యాపీ. కమింగ్ టు యువర్ మూవీస్, లైక్ మీరు హీరోగా చేశారు, విలన్గా చేశారు, అయితే రాబోతున్న మూవీస్లో ఎలా ఉండబోతున్నారు? కొత్తగా మార్షల్ అని కొత్తగా వస్తుంది, సో ఆ ట్రైలర్ కానీ వాటన్నిటిని చూసిన పోస్టర్స్ చూస్తుంటే విలన్గా కనిపిస్తున్నారు, దాని గురించి చెప్పండి మాకు. ఆ సినిమాలో హీరో నేను, విలన్ నేను, క్యారెక్టర్ నేను, అంటే మూడు రకాల షేడ్స్ ఉంటాయి దాంట్లో. ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ దాంట్లో చేస్తున్నారు అనమాట. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, అంటే మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఫిలిం, మెడికల్ థ్రిల్లర్ అనమాట అది. అది చూసిన తర్వాత ఫ్యామిలీస్ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మంచి మంచి మెసేజ్ కూడా ఉంది దాంట్లో. సో ఐ హోప్ ఈ 13th రిలీజ్ అవ్వబోతుంది మార్షల్, డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే కోతల రైడ్ అని ఇంకో ఫిలిం చేస్తున్నాను హీరోగా, చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేసిన దాంట్లో డ్యాన్స్లు కూడా ఉంటాయి. సో ఈ ఫిలిమ్స్ యా, ఇది ఒకటి, అలాగే అమెజాన్ ఒకటి చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది, సైరా అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా అందరిలో కూడా సైరా ఫీవర్ నడుస్తుంది. సో ఈ సైరా గురించి చెప్పండి, అండ్ మీకు చిరంజీవి గారికి ఎంతో మంచి అనుబంధం ఉంది, సో దాని గురించి కొంచెం వివరించండి. యా, డెఫినెట్గా అన్నయ్య కూడా కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఆయన. సైరా డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుందనే నాకు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నాకు తెలుసు, ఆ సబ్జెక్ట్ ఏంటో తెలుసు నాకు. నేను దాని మీద బిగినింగ్లోనే దాని గురించి నేను TV9 ఆధ్వర్యంలో వెళ్ళి అసలు సైరా నరసింహారెడ్డి అంటే ఎవరు అని కూడా నేను చెప్పడం జరిగింది. ఆ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఆయన కూడా చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ అవుతుందని. సో ఇటువంటి ఫిల్మ్స్ హిట్ అయితే ఏంటంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కూడా అదే ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గలేదు చిరంజీవి గారికి. మనకి అదే ఎనర్జీతో ఇంకా ఎనర్జీగా, ఎనర్జీఫుల్గా, ఇంకా యంగ్గా ఆయన ఈరోజు సైరా నరసింహారెడ్డి ద్వారా రావడం మా అందరికి చాలా సంతోషం. వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. సో ఇది చూసుకున్నట్లయితే AP247తో ఎక్స్క్లూజివ్గా శ్రీకాంత్ పంచుకున్న మాటలు, అంతేకాకుండా రాబోతున్న మార్షల్ మూవీ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుందని చెప్తున్నారు. మెడికల్ థ్రిల్లర్లో రాబోతున్న ఈ పర్టికులర్ మూవీకి మంచి క్రేజ్ వస్తుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సమీర్తో వీణా, AP247 విజయవాడ.